నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ అన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్లోని న్యూ బాయిగూడ బస్తీలో కాంగ్రెస్ 6 గ్యారంటీలను ఇంటింటికి అభయహస్తం పేరుతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అట్టడుగు స్థాయి వరకు అందించడంలో భారాస ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోనే బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం లభిస్తుందని హామీ ఇచ్చారు. అందుకో తెలంగాణ దండాలు, ఓ సోనియమ్మ ఎగరేస్తాం కాంగ్రెస్ జెండాలు, మా సోనియమ్మ. అందుకో తెలంగాణ దండాలు, ఓ సోనియమ్మ ఎగరేస్తాం కాంగ్రెస్ జెండాలు, మా సోనియమ్మ. రాష్ట్రం ఇచ్చిన నీ అభయస్తం కొని అడుగుతాము నిన్ను సమస్తం. రాష్ట్రం ఇచ్చిన నీ అభయస్తం కొని అడుగుతాము నిన్ను సమస్తం. ఉద్యమాల మా తెలంగాణలో నా ఉదయం నీవే మా సోనియమ్మ. అందుకో తెలంగాణ దండాలు, ఓ సోనియమ్మ ఎగరేస్తాం కాంగ్రెస్ జెండాలు, మా సోనియమ్మ. నియోజకవర్గంలో బన్సీలాల్పేట్ డివిజన్లో ఉన్నాం. ఈరోజు పాదయాత్ర 7వ రోజు. పాదయాత్ర చేస్తూ మొత్తం సనత్నగర్ నియోజకవర్గంలో తిరుగుతుంటే ఎన్నో కష్టాలు మాకు ప్రతిరోజు ఎదుర్కొంటున్నాము, మా మనుషులు ఎదుర్కొంటున్నాము వాళ్ళు చెప్తున్నారు. ఓటర్స్లో ఒక విసుగు మొదలైంది బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే. వాళ్ళకి ఏంటి విసుగు అంటే, ఎన్ని ఏళ్ల నుంచి మేము వెయిట్ చేయాలి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం, ఎన్ని ఏళ్ల నుంచి మేము వెయిట్ చేయాలి గలీలో లైట్ల కోసం. ఈ గలీలోనే చూడండి, ఒక 200-300 ఇళ్ళు ఉంటాయి, 2 లైట్లు 3 లైట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కనుక ఇంకొక గంట సైన్ తర్వాత మనం అందరం ఈ లైట్లన్నీ అయిపోయిన తర్వాత చాలా డార్క్ అయిపోతుంది. అంత డార్క్నెస్లో పిల్లలు, మహిళలు, ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయి అనేది, ఇక్కడే కాదు అన్ని డివిజన్స్లో ఈ ప్రాబ్లం ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తూ విసిగిపోయారు. నిన్న మేము అలాగే అమీర్పేట్ డివిజన్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడు కూడా అక్కడ ఉన్న ఓటర్స్ ఇదే చెప్పారు మాకు. వెళ్ళి ఒక్కొక్క గలీలు తిప్పి చెప్పించారు మేము ఎలా, ఎందుకంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళాలని మా ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రతి గల్లీకి మాకు చూపించింది ఏంటంటే, ఎక్కడైనా డ్రైనేజ్ ప్రాబ్లం, ఎక్కడైనా మ్యాన్ హోల్ ఓపెన్ ఉంది అది బంద్ అవ్వట్లేదు, డ్రైన్ క్లాగ్ అయిపోయి ఉంది, ఓవర్ఫ్లో అవుతుంది. ఒక్కొక్క ప్రాబ్లం మేము అడిగితే ఒక్కొక్క ప్రాబ్లం, 1 సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాం ఏమవ్వట్లేదు, 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం మంత్రి గారు ఎమ్మెల్యే గారు అవుతుందంటారు ఏమవుతుంది, లైట్లు రావు, వైర్లు వేలాడుతున్నాయి మా ఇళ్ళ బయట నుంచి, వైర్లు వేలాడుతున్నాయి, చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు బయటకు వచ్చి, మాకెప్పుడు వరిగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వింటుంటే అనిపిస్తుంది అసలు బీఆర్ఎస్ సర్కార్ ఇక్కడ ఉందా తెలంగాణలో, హైదరాబాద్లో అసలు ఇదేనా హైదరాబాదు? ఎప్పుడు చూసినా డ్రోన్ షాట్స్ చూపించే హైటెక్ సిటీ చూపించడం కాబట్టి అంతే తప్ప, ఇక్కడ ఈ గలీల్లో వచ్చి ఒకసారి డ్రోన్ షాట్ చేయాలి అప్పుడు అర్థం అవుతుంది సంగతి ఏమిటో. గత 28లో చేయని అభివృద్ధి సనత్నగర్ నియోజకవర్గంలో తలసాని చేశాను అంటున్నారు అన్ని రంగాలలో. నేను ఎవరి మీద వేలు ఎత్తి చూపించడం కానీ నెగిటివ్ కామెంట్ చేయడం కానీ చేయను, ఇది నా నేచర్లో లేదు, నా పాలిటిక్స్లో లేదు. మేము ఇక్కడ పరిష్కారాలు తీసుకొచ్చి వచ్చాం.
ఎలా అయితే ప్రతి మనిషి ఇక్కడ ఉన్న ప్రతి ఓటర్ కి ఏ రకంగా హెల్ప్ చేయాలి అదే మా ఉద్దేశం అది అది మా దృఢ నిశ్చయం కూడా అది మేము చేయబోతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పవర్ లోకి రాబోతోంది ఈ మీ ద్వారా ఈ ఓటర్స్ అందరూ సనత్ నగర్ ఓటర్స్ ఏ కాదు తెలంగాణకి మొత్తం ఓటర్స్ అందరికి చెప్పదల్చుకుంది ఏంటంటే ఆరు గ్యారెంటీలు తీసుకొచ్చాం మహిళలకి ప్రత్యేకంగా బస్సు ఫ్రీ 500 రూపాయల సిలిండర్ విద్యార్థులకు 5 లక్షల రూపాయల దాకా వాళ్ళకి రిబేట్ అలాగే 2500 మహాలక్ష్మి పథకం ఇలాంటివన్నీ పరిష్కారాలు ఇవి సొల్యూషన్స్ మహిళలకు పిల్లలకు అలాగే ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి చేతిలో డబ్బులు మిగిలేటట్టు చూసే పరిష్కారాలు ఎప్పుడైనా మనం పాజిటివ్ గా ఆలోచిస్తే మనుషులకు ప్రజలకు మనం పాజిటివ్ గా ఏదైనా సొల్యూషన్ ఇవ్వగలం ఎవరు ఏం క్లెయిమ్ చేసినా సరే ఎవరు ఎంత పని చేసామన్నా సరే ఫైనల్ గా వర్డిక్ట్ ఇచ్చేది ప్రజలు వాళ్ళు నిర్ణయం ఇస్తారు ఈ ఎలక్షన్ లో నిర్ణయం ఇవ్వబోతున్నారు ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి తెలంగాణ 24 న్యూస్